వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సో అసలు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటిది తెలుసుకునే ముందు ఫస్ట్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి. ఏదైనా ఒక వస్తువు ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ని బాడీలో ఒక ప్లేస్లో ఫిక్స్ చేయడం ఆర్ ఒక ప్లేస్లో ఫిక్స్ అవ్వడంని ఇంప్లాంట్ చేయడం అంటారు. సో ఇక్కడ ఏం ఇంప్లాంట్ అవుతుంది అంటే ఫర్టిలైజ్ అయిన మన ఎగ్, ఒక స్పెర్మ్ తోని కలిసిన మన ఎగ్ వచ్చి మన యూట్రస్ లైన్ కి అటాచ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇంప్లాంటింగ్, ఇంప్లాంటేషన్ అంటారు దీన్ని. సో ఈ ఇంప్లాంటేషన్ కి బ్లీడింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో అంటే, ఈ ఈ ఎంబ్రియో ఏదైతే ఉందో, ఎగ్ స్పెర్మ్ తో కలిసిన ఎగ్ ఏదైతే ఉందో దాన్ని ఎంబ్రియో అంటారు. ఆ ఎంబ్రియో వెళ్ళి యూట్రస్ కి అతుక్కునే ఆ స్టేజ్ లో, ఆ ట్రావెలింగ్ లో కొన్ని బ్లడ్ సెల్స్ ని రప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలా సెన్సిటివ్ ఉంటాయి కదండి లోపల ఈ బ్లడ్ సెల్స్, ఇవన్నీ లోపల ఏదైనా ఆర్గాన్స్ జనరల్ గా సెన్సిటివ్ ఉంటాయి. సో ఈ బ్లడ్ సెల్స్ ఆ సెన్సిటివ్ గా ఉండి ఆ రప్చర్ అయినవి మే కమ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్. సో ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే. ఇది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా ఇన్, నాట్ ఇన్ ఆల్ కేసెస్ అండి, అందరికీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వాలని లేదు. కానీ ఇది వీళ్ళకే ఎందుకైంది, వాళ్ళకే ఎందుకైంది అనడానికి కూడా రీజన్ లేదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సమ్ టైమ్స్ ఎర్లీ సిమ్టమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా అవ్వచ్చు. అంటే మనం ప్రెగ్నెంట్ అని మనకి తెలియక ముందే ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కావచ్చు. అండ్ ఎప్పుడైతుంది అని అంటే, ఇది ఒక ఇంకా మనకి పీరియడ్ రావడానికి ఒక 1 వీక్ ఆర్ 3-4 డేస్ ఉంది అనే ముందే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది జరగచ్చు. అండ్ ఇది ఎట్లుంటుంది అని అంటే, దిస్ ఇస్ వెరీ లైట్ బ్లీడింగ్ అండి, అండ్ వెరీ వియర్డ్ కలర్ బ్లీడింగ్ కూడా. నార్మల్ మన పీరియడ్ బ్లీడింగ్ లాగా ఉండదు, అంత హెవీగా అస్సలే ఉండదు. దిస్ ఇస్ జస్ట్ స్పాటింగ్, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్, అండ్ అది కూడా వెరీ లైట్ పింక్ కలర్ ఆర్ పింక్ కలర్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్, రస్ట్ కలర్, డిపెండ్స్ ఆల్ వియర్డ్ రెయిన్బో కలర్స్ అంతా ఉంటుంది అనమాట ఇది. అండ్ దిస్ ఈస్ నాట్ వెరీ సిమిలర్ టు పీరియడ్ బ్లీడింగ్ ఇది. అండ్ ఇది ఎప్పుడైతుంది అనుకున్నాం కదా, ఇది పీరియడ్కి 1 వీక్ ముందు అవ్వచ్చు. కొంతమంది లేడీస్లో ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా ఈ బ్లీడింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ దీనికి మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే ఫస్ట్ డాక్టర్కి చెప్పాలి తప్పకుండా. బ్లీడింగ్ డ్యూరింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ షుడ్ డెఫినెట్లీ ఇమీడియట్లీ బీ రిపోర్టెడ్ టు ద డాక్టర్. అంతకుమించి మన సొంత వైద్యాలు, చిట్కాలు ఎలాంటివి నడవవు. ఇది ఫస్ట్ ట్రైమెస్టర్లో మోస్ట్లీ కొంతమంది లేడీస్లో కామన్గా ఫస్ట్ ట్రైమెస్టర్లో వస్తుంది, విచ్ అండ్ దిస్ లైట్ బ్లీడింగ్ ఈజ్ నాట్ డేంజరస్. హౌఎవర్ డాక్టర్కి రిపోర్ట్ చేయడం ఇస్ మ్యాండేటరీ. అండ్ హెవీ బ్లీడింగ్ అవుతుంది, నార్మల్లీ మన శానిటరీ ప్యాడ్ ఆర్ ఎనీథింగ్ ఇస్ నాట్ ఫిల్డ్, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఇస్ వెరీ నార్మల్, టెన్షన్ పడక్కర్లేదు. కానీ అంతకు మించి కొంచెం ఎక్కువైతున్నా కూడా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇది ఇది ఆర్ పీరియడ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఆ లైట్ బ్లీడింగ్ కాకుండా హెవీగా నార్మల్గా పీరియడ్స్ వచ్చినట్టు వచ్చేస్తే దట్ ఈస్ నార్మల్ పీరియడ్ బ్లీడింగ్. ఓకే, ఫస్ట్ ట్రైమెస్టర్లో ఈ బ్లీడింగ్ అనేది కొంతమందికి ఉంటుంది, ఇదంతా కామన్. కొంతమంది లేడీస్కి సెకండ్ ట్రైమెస్టర్ మీన్స్ 3 మంత్స్ తర్వాత టిల్ ఎండింగ్ ఎక్కడైనా ఎనీ స్టేజ్లో బ్లీడింగ్ అయితే ఎందుకు అయ్యుండొచ్చు అంటే, దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఫర్ దిస్ అండి. మేబీ యూ హ్యాడ్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లేదా మీ ప్లసెంటా లో లయింగ్ అయి ఉండాలి. ప్లసెంటా జనరల్గా పైన ఉండడం ఈజ్ ద రైట్ థింగ్. ద సిచ్యుయేషన్ ఇది ప్లసెంటా కింద ఉండడం, కింద సైడ్ ఉండడాన్ని ప్లసెంటా ప్రవియా అంటారు. నేను దీని గురించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇది కాకుండా ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అని అంటే, సర్విక్స్ తొందరగా ఓపెన్ అయిపోతుంది కొంతమంది లేడీస్లో, ఇన్ దాట్ కేస్ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఎనీ కేస్ ఎనీ టైమ్ బ్లీడింగ్ షుడ్ బి ఇమీడియట్లీ రిపోర్టెడ్ టు డాక్టర్. డాక్టర్కి రిపోర్ట్ చేసినప్పుడు కూడా డాక్టర్స్ ఏం చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, మీకు తగ్గట్టు, మీ బాడీకి తగ్గట్టు, మీ ప్రెగ్నెన్సీకి తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తారు. అండ్ మోస్ట్లీ బెడ్ రెస్ట్ సజెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
సో ప్లీజ్ టేక్ కేర్. ఆల్సో హెవీ వర్క్స్ చేయడం, హెవీగా ఇప్పుడు మీరు చేసే రొటీన్ కన్నా కొంచెం ఎక్కువ వర్క్స్ చేయడం, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, బాగా వంగి ఉండే పనులు చేయడం, బెండ్ అయ్యి ఉండే పనులు చేయడం, ఇట్లాంటివి చేసినప్పుడు కూడా ఈ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఏదైనా ఏమైనా యాజ్ ఐ సెడ్ డాక్టర్కి చెప్పడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. And as I say in every video, pregnancy is something we can never risk about. Kabatti, just report to doctor whatever it is. Light bleeding, only just one or two drops, and it doesn't last for longer. Implantation bleeding doesn't last longer. Ante a few hours nunchi maximum oka one or two days varaku untadi ante. Antakante ekku unte matram rush to the doctor right away. Idi. దిస్ ఇస్ టోటలీ అబౌట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అండి. అండ్ నేను యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా కానీ లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసేసిన అక్కడికి. సో ఈ వీడియోలో నేను ఒక సింపుల్ టిప్ చెప్పాలనుకున్నా విచ్ ఐ ఫాలోడ్ ఇన్ ఆల్ మై డాక్టర్ విజిట్స్. ఏంటిదంటే నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఐ యూస్ టు మెయింటైన్ అ డాక్యుమెంట్, ఆస్క్ డాక్ అని నేను ఒక స్లిప్ మెయింటైన్ చేసుకుంటుంటే నా ఫోన్లో అండ్ ఒక పేపర్ మీద కూడా రాసుకుంటుంటే నేను రాసుకొని ఆస్క్ డాక్టర్. నాకు ఎప్పుడైనా చిన్న ఇష్యూ ఏదైనా కూడా ఐ యూస్ టు రైట్ ఇమ్మీడియట్ గా నేను అక్కడ రాసేసుకుంటుండే నాకు ఈ టైంకి ఇట్లా అయింది, ఇంతసేపు అయ్యింది అని రాసుకుంటుంటే. అండ్ ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ విజిట్ లో వెళ్ళినప్పుడు చిన్న ఇష్యూ అయితే నెక్స్ట్ విజిట్ లో ఇమ్మీడియట్, ఏదైనా పెద్ద ఇష్యూ అయితే ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్రీ ఇష్యూ డాక్టర్కి చెప్పండి, ఇట్లా ఒక నోట్ మెయింటైన్ చేసుకొని. అంటే ఇది నాకు సింపుల్ అనిపించింది, సో ఐ డిడ్. And even my doctor used to tease me, are you coming for examination or what? Enduku itla no slips enduku iskonu vastunavu ani. And she said, naaku ee paddhati nachindi, nenu kuda vere vallaku suggest chestanu kuda annaru. I am suggesting to you, itla iskoni ellandi so that you'll not miss an issue actually. Yeah, edanna mention cheyadam miss kaakunda undadaniki itla slips or phone lo ekkado daggara raaskon pettukondi meeku em aitundi anedi. దీంతో ఏంటంటే యూ విల్ ఆల్సో హ్యావ్ అ ట్రాక్ ఆఫ్ ఇష్యూస్ యూ హ్యావింగ్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. చిన్న ఇష్యూ ఏదైనా ఉంటే మనం అప్పటికప్పుడు మర్చిపోవచ్చు అండ్ మిస్ చేయొచ్చు డాక్టర్కి చెప్పడం. సో దిస్ ఇస్ జస్ట్ అ సింపుల్ టిప్. యా అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ నేను చెప్పినట్టు మీకు ఏదైనా ఇష్యూ గురించి నేను చెప్పాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.